చరిత్ర చదివేది ఎంతో మంది కానీ చరిత్రలో నిలిచేది మాత్రం కొంతమంది మరి చరిత్ర సృష్టించేది ఎంత మంది కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు ఇక కొన్ని కథలు వింటుంటే కన్నీళ్లు వచ్చేస్తాయి కొన్ని గాథలు చదువుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి అలాంటివే భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి చుట్టూ ఉన్న నెగిటివిటీని దూరం చేసి పాజిటివిటీని పెంచుతాయి అలాంటిదే ఈ వీడియో అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో చెప్పిన ఓ అద్భుతమైన అనుభవాన్ని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో రామేష్ లో ఓ చిన్న పూరి మాది మా నాన్న పడవలు నడిపేవాడు అదే మాకు జీవనాధారం డబ్బులు లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులెన్నో అలాంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను ఐఐటి మద్రస్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పొందుకోవడం అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు అయితే నాకు ఫైలెట్ కావాలని ఉండేది మా గురువు గారు శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ దగ్గర ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను జీవితం అంటే ఏంటో జీవితంలో ఉన్నతంగా బతకాలని సంకల్పాన్ని నాటారణాలో నా కాలేజీ ప్రొఫెసర్లు కూడా నన్ను ఎన్నో విధాలుగా గొప్ప విద్యార్థిగా తీర్చిదిద్దారు ఆ రోజు వాళ్ళు నాకు అందించిన ప్రోత్సాహానికి నేను ఎప్పటికీ రుణం తీర్చుకోలేను ఇక నా చదువు పూర్తయిన వెంటనే నా ముందు రెండు అవకాశాలున్నాయి అందులో ఒకటి రక్షణ శాఖ నుంచి వచ్చినటువంటి ఇంటర్వ్యూ రెండవది నేను ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ నా కళలను సఫలం చేసే పైలట్ ఉద్యోగం అందుకోసం ఢిల్లీలో వారం రోజుల పాటు ఉన్నాను మొదటగా రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్వ్యూ కి వెళ్లాను అక్కడ వాళ్ళు నన్ను అడిగే ప్రశ్నలు చాలా సింపుల్ గా ఉన్నాయి అడిగిన వాటన్నిటికీ టపీ టై సమాధానాలు చెప్పేసే ఇక అక్కడ నుండి డిహరడూన్ లోని వైమానిక దళం వారి ఇంటర్వ్యూకి హాజరయ్యాను ఆ ఇంటర్వ్యూ బోర్డు వ్యక్తిత్వ అంశాలకు పరీక్ష పెట్టింది తప్ప తెలివితేటలకు బహుశా వాళ్ళు శారీరక సామర్థ్యం కోసమో కోసమో వెతుక్కుంటూ ఉండవచ్చు అయితే నేను శారీరకంగా అంత బలమైన వ్యక్తిని కాదు మొత్తానికి ఇంటర్వ్యూ ముగిసింది బయటికి వచ్చాక టెన్షన్ తో చేతులు పిసుక్కుంటున్నాను నాలో ఆత్మవిశ్వాసం సంకల్పం ఉన్నప్పటికీ ఏదో తెలియని కంగారు అయితే వైమానిక దళం ఎనిమిది మంది కోసం జరిపిన ఆ ఇంటర్వ్యూకి పాతిక మందికి పైగా వచ్చారు ఇంటర్వ్యూ అయ్యాక నేను తొమ్మిదో స్థానంలో ఉన్నాను అంటే ఎనిమిది మంది కావాల్సి వస్తే నేను తొమ్మిదో వాడిగా నిల్చాన ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదని తెలియగానే ఎన్నో ఏళ్ల కల చేజారిపోయినట్టు అనిపించింది తెలియకుండానే కన్నీలు ఊబికి వచ్చాయి ఎవరైనా చూస్తే బాగోదని కింద అణిపెట్టించా నా కళ్ళ కింద భూమి నిర్రలైనట్టు అనిపించింది కందిన అవకాశం రెప్పపాటులో మాయమైనట్టు ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి మనసు అంగీకరించలేదు ఇక ఎలాగోలాగా ఇంటర్వ్యూ ప్లేస్ నుండి బయటకు వచ్చి ఓ కొండ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను కొండపైన దూరంగా ఓ మఠం కింద సరస్సు రాబోయే రోజులు చాలా భారంగా కనిపించాయి మెదడులో కొన్ని వేల ప్రశ్నలు సమాధానాలు లేని పరిస్థితి నాది ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఏమీ పాలుపోవడం లేదు ఈ బాధ నుండి తేరుకోవాలని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూద్దామని నిర్ణయించుకుని ఋషికేసి బాట పట్టాను ఆ గంగా జలంలో స్నానం చేసిన వెంటనే ఏదో తెలియని పులకింతనాలో అక్కడ నుండి రాగానే పైన ఓ ఆశ్రమం కనిపించింది అది స్వామి శివానంద అనబడే ఓ ఋషి ఆశ్రమం ఎందుకో తెలియకుండానే నా అడుగులు ఆశ్రమంలోకి తీసుకెళ్లాయి చుట్టూ ప్రశాంత వాతావరణం యోగా ముద్రలో వేల మంది ఋషులను చూసి నా మనసుకి ప్రశాంతత దొరికినట్టు అనిపించింది ఋషులకు మన అంతరంగ సమస్యలు తెలుస్తాయని మనం ఏం చెప్పకుండానే మన సమస్యలు అర్థం చేసుకుంటారని ఎక్కడో చదివినట్టు గుర్తు ఆనందంతో ఆ ఆశ్రమం చుట్టే తిరుగుతున్నాను ఈ క్రమంలో ఓ రోజు స్వామి శివానందను కలిసే అవకాశం వచ్చింది ఆయన్ని చూడగానే ఓ దైవ సంభూతుని చూసిన భావన నాలో నన్ను నేను ఆయనకు పరిచయం చేసుకున్నాను అయితే నా పేరు విని నేను ముస్లిం అని ఆయన ఎటువంటి సందేహం చూపించలేదు నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు బాధతో నేను ఏం మాట్లాడకపోయేసరికి నేను చెప్పకుండానే నీలో నువ్వే సతమతమైపోతే ఎలా నీ దుఃఖానికి కారణమేంటి బాలక అని అడిగారు అది వినగానే నేను ఆశ్చర్యపోయాను పల్లెత్తు మాట కూడా చెప్పకుండా ఈ స్వామికి నేను దుఃఖంలో ఉన్నానని ఎలా తెలిసిందబ్బా అని ఇక ఫైలట్ అవ్వాలనే నా కల గురించి అది అందినట్టే అంది చేజారిపోయిందని ఎంతో బాధగా చెప్పాను అది విని శివానంద స్వామి ఓస్ ఇంతేనా అంటూ ఓ చిన్న చిరునవ్వు నవ్వి కోరిక అనేది హృదయం నుండి ఆత్మ నుండి ఉప్పొంగినప్పుడు అది పరిశుద్ధము తీవ్రము అయినప్పుడు దానికి ఓ బలమైన విద్యుదయస్కంత శక్తి వస్తుంది మనసు నిద్రలోకి జారుకున్న ప్రతి ప్రతి రాత్రి ఈ శక్తి శూన్యంలోకి తిరిగి ఉదయం విశ్వశక్తి ప్రవాహాల బలం పుంజుకొని మనల్ని చేరుతుంది నువ్వేం కోరుకున్నావో అది తప్పక నీకు సాక్షాత్కరిస్తుంది నువ్వు భవిష్యత్తులో ఎన్నో గొప్ప విషయాలు చేయబోతున్నావు ఈ కాలాతీతాల మీద ఓ యువకుడా నువ్వు ఖచ్చితంగా ఆశ పెట్టుకోవచ్చు అనంత కాలం నుండి సూర్యోదయం గాని వసంత మనం గాని ఎలా గతి తప్పలేదు నా వాగ్దానం కూడా అంతే నువ్వు ఖచ్చితంగా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తావు అని ఆ మాట నా మీద ఒక మంత్రంలా పనిచేసింది నీ విధిని అంగీకరించి ముందుకు సాగిపో నువ్వు విమాన చోదకుడు కావడానికి పుట్టలేదు ఇంకా ఏదో కావాలని భగవంతుని యొక్క ఉద్దేశం అయితే అది ఇప్పుడు నీకు తెలియదు ఇప్పుడు పొందిన ఈ వైఫల్యం గురించి పూర్తిగా మర్చిపో నీ భవిష్యత్తు వైపు నడిపించడానికి ఈ వైఫల్యం కూడా ఓ అవసరంగా భావించి నిన్ను అన్వేషించు నువ్వేంటో నీకు తెలిసే వరకు ప్రయత్నించు భగవత్ సంకల్పానికి తలవంచు అన్నారు స్వామీజీ ఆ మాటలు వినగానే నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది ఇక నేను తిరిగి ఢిల్లీకి వచ్చి రక్షణ మంత్రిత్వ శాఖలో ఇంటర్వ్యూకు ఇచ్చాను కదా ఎంపికయ్యానా లేదా అని తెలుసుకోవడానికి వెళ్తే ఏకంగా నాకు నియామక పత్రాలు ఇచ్చేశారు నేను ఆ మరుసటి రోజే సీనియర్ అసిస్టెంట్ గా నెలకు రెండు వందల యాభై జీతంతో ఉద్యోగంలో చేరిపోయాను ఇదే నా విద్రాత అయితే పర్లేదు అనుకున్నాను అయితే కలాం గారు వచ్చిన తర్వాతే భారతదేశ చరిత్రలో రక్షణ రంగంలో అంతరిక్ష రంగంలో ఎన్నడూ చూడని విధంగా అద్భుత సృష్టించారు ఆ తర్వాత ఎదుగుతూ దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు ఇప్పటికి తెలియని ధైర్యం వస్తుంది రోమాలు నిక్కబొడుస్తాయి అదే ఆ రోజు శివానంద స్వామిని కలవకపోతే అబ్దుల్ కలాం గారి నిర్ణయం ఎలా ఉండేదో అందుకే అంటారు శివుడు అగ్ని లేదే చీమైన కుట్టదు అని మరి ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి